हाई हेलो नमस्ते वेलकम टू अवर चैनल शाही स्मार्ट किचन रेसीपी मेथी का आरन इधी मेंती कूर तो तैयार चेसुकोवाली कूरनी मुंदुगा मनं प्रिपरेशन चूद्दामु स्टव मीद ओक गिन्ननु पेट्टुकोवाली अलागे अंदुलो तगिनंत आयिल वेसुकोनी पोप्पु कोसम आवालु अलागे रेंडु पच्चिमिर्ची चीलकलु कूडा वेसुकोवाली ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మెంతి కూర కట్టల్ని రెండు తీసుకొని అవి కట్ చేసుకోవాలి అలాగే బాగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తగినట్టుగా అలాగే salt కూడా యాడ్ చేసుకొని మూడు పెద్ద సైజ్ టమాటాలను కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి టమాటాలు ఎక్కువగా పడతాయండి ఇందులో కొద్దిసేపు ప్లేట్ పెట్టి మగ్గించుకుందాము అంతలో మనం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇది బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇది కొద్దిగా ఉడికింది కదండి ఇప్పుడు మనకు ఈ టైం లో వాటర్ ఎంత కావాలో అంత వేసుకొని మన గ్రేవీకి తగినట్లుగా వాటర్ వేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో మనం ఈ రైస్ ఫ్లోర్ వాటర్ ని కలుపుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము అంతే టేస్టీ టేస్టీ మేతిక ఆరన్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా మేతిక ఆరన్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది హెల్త్ కి కూడా చాలా మంచిది మెంతి కూర ఇది రైస్ లో తింటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అలాగే మనం తినేటప్పుడు ఈ నిమ్మరసాన్ని పిండుకొని తిన్నట్లయితే ఇంకా టేస్ట్ చాలా పెరుగుతుంది అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్